తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కూకట్పల్లిలో బాలనగర్ జోన్ పోలీసులు సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ హాజరై జెండా ఊపి పోలీసుల ర్యాలీని ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పోలీసులకు వాహనాలు అందజేసిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. మహిళల భద్రత కోసం విమెన్స్ సేఫ్టీ వింగ్, సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెల్ వంటి విభాగాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రతకై కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవాన్ని పాటించడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు వారందరూ కలిసి లోకల్ రిప్రజెంటేటివ్స్ అయిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ పార్టీ సహకారంతో అన్ని పెట్రోల్ మొబైల్స్ బ్లూ కోడ్స్తో ఒక ర్యాలీ లాగా చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకు ఎంత పెద్దపీట వేస్తూ పోలీస్ సిబ్బందికి కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్రోలింగ్ వెహికల్స్ కానీ అదేవిధంగా బ్లూ కోల్డ్స్ వెహికల్స్ కానీ ప్లస్ కొత్త పోలీస్ స్టేషన్స్, కొత్త జిల్లాలు క్రియేట్ చేయటం, కొత్త జోన్స్ క్రియేట్ చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సురక్షా దినోత్సవాన్ని పాటించడం జరిగింది. దీనిలో భాగంగా బాలానగర్ జోన్కి సంబంధించినటువంటి పోలీసు వారందరూ కలిసి లోకల్ రిప్రజెంటేటివ్స్ అయిన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ పార్టీ సహకారంతో అన్ని పెట్రోల్ మొబైల్స్ బ్లూ కోడ్స్తో ఒక ర్యాలీ లాగా చేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భద్రతకు ఎంత పెద్దపీట వేస్తూ పోలీస్ సిబ్బందికి కావాల్సినటువంటి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్రోలింగ్ వెహికల్స్ కానీ అదేవిధంగా బ్లూ కోల్డ్స్ వెహికల్స్ కానీ